సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనర్థ బ్రాండ్ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు వీడియోలో టాప్ థర్టీ థౌసండ్లో ఉన్న రెండు మొబైల్స్ అంటే మనకు రీసెంట్గా చేసిన రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అండ్ అదే ప్రైస్లో ఉన్న మోటో ఎడ్జ్ ట్వంటీ ఏదైతే ఉందో ఈ యొక్క రెండు మొబైల్స్ని కంపేర్ చేసి అయితే ఫైనల్గా బెస్ట్ విన్నర్ ఎవరు ఈరోజు ఈ వీడియోలో నేను క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎందుకంటే రెండు వచ్చేసి మనకు ఇంచుమించు అరండర్ థర్టీ కే ప్రైస్లో అయితే వచ్చాయనమాట ఇలాంటి సిచ్యువేషన్లోనే మనకు చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతూ ఉంటాయి మీ యొక్క ప్రతి డౌట్ నేను ఈ రోజు వీడియోలో క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియో ఒక ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ అయితే ఇస్తాను దయచేసి కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే తీసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు అయితే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే అయితే రియల్ మీ జీటీ మాస్టరేషన్ నేను లెఫ్ట్ సైడ్ లో చెప్తాను ఈ యొక్క మోటో ఎడ్జిత్ ఏదైతే ఉందో నేను రైట్ సైడ్ అయితే చెప్తాను ఫస్ట్గా ఒక క్లారిఫై అయితే ఇస్తాను రెండు మనకు ఫైవ్ జీ మొబైల్స్ రెండు మనకు ఫ్యూచరిస్టిక్ మొబైల్స్ కాబట్టి ఇక్కడ మనం ఫైవ్ జీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అవసరం అయితే ఏమీ లేదు అండ్ మనం స్టార్టింగ్ ముందుగా మనం దీని యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు రియల్మీ జీటీ వచ్చేసి త్రీ వేరియంట్స్లో అయితే వచ్చింది మనకు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ లేకపోతే ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్స్ వరకు అయితే వచ్చింది అన్ఫార్చునేట్లీ మోటో ఎడ్స్ ట్వంటీలో మీకు కేవలం సింగిల్ వేరియంట్తో మాత్రమే అది కూడా మీకు ఎయిట్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జీబీ స్టోర్ రావడం అయితే జరిగింది అండ్ దీని యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడటైతే మీకు సిక్స్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జీబీతో రియల్మీ సిటీ మాస్టర్ ఎషన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అండ్ ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రీ రూపీస్కి అండ్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ హ్యాండ్ మోడల్ ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ ప్లెన్ రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇటు పక్క మోటో ఎడ్స్ ట్వంటీ గురించి మాట్లాడు ఎయిట్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జిబి సింగిల్ వేరే స్టోరేజ్తో మనకు ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ ప్లైన్ రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ రెండిట్లో మనకు కామన్ పాయింట్ వచ్చేసి ఎయిట్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జీబీ అయితే ఉంది మరి ఇక్కడ చూసినట్టయితే మనకు రియల్మీ జీ మాస్టర్ ఎవిషన్ లో ఎట్ జీబీ వన్ ట్వంటీ జీతో కంపేర్ చేసి చూసినట్టు ఒక టూ థౌసండ్ రూపీస్ ఏదైతే మనకు ఈ యొక్క మోటో ఎడ్జి ట్వంటీ ఉందో కొంచెం టూ థౌసండ్ రూపీస్ అడిషనల్ అయితే ఉందన్నమాట సవెవర్ ఇలా పెట్టగానే మనకు ఏంటి అడ్వాంటేజ్ ఏం అంటే ఇక్కడ రెండు వేలు పెడితే మనకు ఏమి ఎక్స్ట్రాగా వస్తుంది ఏం లేదనేది కూడా నేను ఈ రోజు క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మోటో అంటే ఐ మీన్ యొక్క రియల్మీ జీటీ మాస్టర్ ఎన్ ఏదైతే ఉందో మీకు సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచు ఫుల్ హెచ్ సూపర్ ఓల్ఈడి డిస్ప్లే విత్ వన్ ట్వంటీ హౌర్స్ రిఫ్రెష్ అయితే అండ్ అలాగే మీకు ఇండిస్తా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది ఇటు పక్క మోటో హెడ్స్ ట్వంటీ వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్ఏ ప్లస్ ఓఎల్ఈడి విత్ వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ ద్వారా వచ్చిన రిఫ్రిష సపోర్ట్ ఉంటుంది అండ్ సైడ్ మోటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు డిస్ప్లే పరంగా మనకు రెండు విన్ అనే చెప్పుకోవచ్చు కాకపోతే మీకు ఇండిస్తా ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది సైడ్ సైడ్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్మెంట్ మనకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇండిస్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో అదే మనకు గెలుస్తుందనే చెప్పుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే ప్రకారం చూసినట్టయితే ఓఎల్ఈడీ బెట్రా ఎమ్ోల్డీ డిస్ప్లే బట్రా అంటే డెఫినెట్గా ఓఎల్ఈడీ డిస్ప్లే అనేది దానికంటే కొంచెం కలర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా ఉంటుంది అయితే సేమ్ మనకు ఎమ్ఓల్ఈడీ డిస్ప్లే బాగా ఉండదని కాదు కాకపోతే ఫస్ట్ ప్లేస్లో మనకు ఓఎల్ఈడీ డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ ఇంకో చేంజ్ ఏమంటే ఇక్కడ రియల్మీ జిటి మాస్టరేషన్ ఈ యొక్క మోటో ఎడ్జో ట్వంటీతో కంపేర్ చేస్తే దీని యొక్క డిస్ప్లే కొంచెం చిన్నగా ఉండటం అయితే జరుగుతుందన్నమాట డిస్ప్లే ప్రకారం చూసినట్లయితే డెఫినెట్గా విన్నయ్య మాత్రం మనకు మోటో ఎడ్జో ట్వంటీలో కాకపోతే దీనికి మనకు సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు అక్కడ రియల్మీ జిటి మాస్టరేషన్లో మీకు ఐండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు డిస్ప్లే విషయంలో మాత్రం మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మోటో ఎడ్స్ ట్వంటీ అనే చెప్పుకోవచ్చు దీస్ ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మొబైల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా పట్ట స్మూత్గా ఉండటంతో పాటు మీకు ఏదైతే గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందో ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉండటం అయితే జరుగుతుంది అట్ ది సేమ్ టైం చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది అండ్ ఇక్కడ రియల్ జిఈటి మాస్టర్ ఎజెషన్ కూడా చాలా మంచి డిస్ప్లే చాలా మంచి రీఫ్రెష్ రేట్ కూడా ఇచ్చారు కాకపోతే ఫస్ట్ ప్లేస్లో మాత్రం మనకు మోటో ఐడ్స్ తొంటీ అయితే వస్తుంది అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా దీని యొక్క ప్రాసెస్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసినట్టయితే రెండు వచ్చేసి మనకు చాలా ప్రీమియం పర్ఫార్మెన్స్ వస్తాయి ఈసారి రెండు మొబైల్స్లో మీకు ఆయన మోటో ఎడ్జ్ తొంటండి రియల్మీ జిటి మాస్టర్ ఎగజన్ కానివ్వండి దీంట్లో చూసినప్పుడు అయితే మీకు స్నాప్గన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ఫైవ్ జీ ప్రోసర్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి మీకు సిక్స్ నెల టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెస్ ఈ యొక్క రెండు మొబైల్స్ మీరు గేమింగ్ కోసం యూజ్ చేసిన వాళ్ళైనా సరే ఎయిటింగ్ కోసం యూజ్ చేసే వాళ్ళైనా సరే అస్తమనం గేమింగ్ అంటే ఐ మీన్ అస్తమనం మూవీస్ ఇలా హార్డ్గా యూజ్ చేస్తుంటే చూడండి మల్టీటాస్కింగ్ ఇలా సో అలాంటి ప్రతి ఒక్కరికి యొక్క రెండు మొబైల్స్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు రెండు మొబైల్స్ మీకు పబ్జీకి ఫ్రీ ఫైర్కి అల్ఫాటైడ్కి పెద్ద పెద్ద హెవీఎంబీ ఉన్న అప్లికేషన్స్ వేస్తున్నా సరే రెండు మొబైల్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మీకు చాలా స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది అనమాట గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అండ్ ఆ తర్వాత రెండు వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఆండ్రాయిడ్ లెవెన్తో వస్తాయి ఇక్కడ ఇక్కడ రియల్మీ వచ్చేసి రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్తో టూ వన్ అంటే ఐ మీన్ టూ పాయింట్ జీరోతో వస్తుంది అండ్ యొక్క మోటో హెడ్స్ ట్వంటీ ఏదైతే ఉందో మనకు కంప్లీట్గా స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంట్లో మీకు ఎటువంటి బ్లోట్వేర్ యాడ్వేర్ ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ ఏమి చెత్త ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ మనకు రియల్మీ ఓ టూ పాయింట్ జీరోతో చూసినట్టయితే బ్లూట్వేర్ ప్రి ఇన్స్టల్డ్ యాప్స్ అయితే కొన్ని అన్నమాట మీకు ప్యూర్ స్టాక్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా మోటో ఎడ్స్ ట్వంటీ అనేది చెప్పుకోవచ్చు సో పర్ఫార్మెన్స్ విషయంలో రెండు రెండు వచ్చేసి వచ్చేసి మీకు మీకు ఈక్వల్ స్కోర్ అయితే గేమింగ్ కోసం ఎయిటీన్ ఉంటాయి హార్డ్ కోర్ పర్ఫార్మెన్స్ కూడా రెండు అంటే ఐ మీన్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ఉండటం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా దీని యొక్క కెమెరా అనమాట మీకు రియల్మీ జీటీ మాస్టరైజేషన్లో బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రావాడింగ్ కెమెరా అండ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో షార్ట్స్ కోసం అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ మోటో ఎడ్జీ ట్వంటీలో మీకు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ ఎంపీ వచ్చేసి లెన్స్ కోసం అండ్ సిక్స్టీన్ మెగాపిక్సల్ అల్ట్రావాడింగ్ కోసం అయితే యూస్ చేశారు అండ్ రెండు ఇటు మీకు ఫ్రెండ్ సార్ థర్టీ టూ మెగాపిక్సల్ తర్వాత టీని పంచోల్ సెల్ కెమెరా యూజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ కెమెరా పరంగా విన్నది మాత్రం మనకు డెఫినెట్గా మోటో ఎడ్జ్ ట్వంటీ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే దీంట్లో కూడా మీకు ఫోకే రికార్డింగ్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం మనకు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు సో దీని ద్వారా ఈ యొక్క మోటో ఎడ్జూత్ ట్వంటీలో తీసిన ఫోటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి మీరు ఓటు కంపేర్ రియల్మీ జీటీతో కంపేర్ చేస్తే ఈ యొక్క కెమెరా క్వాలిటీ అనేది డెఫెన్గా మనకు మోటో ఎడ్జూత్ ట్వంటీలో అయితే చాలా బాగా ఉంటుంది మీరు మేజర్గా కెమెరాని ఎక్కువ మీ యొక్క మేజర్ ప్రియారిటీ అయితే డెఫెన్గా మోటో ఎడ్జ్ ట్వంటీ అనేది రియల్మీటీ మాస్టర్ ఎడిషన్ కన్నా చాలా బాగా ఉండటం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ కెమెరా విషయంలో వినేది మతం ఖచ్చితంగా రియల్మీ జీటి మాస్టర్ ఎడిషన్తో కంపేర్ చేస్తే మోటో ఎడ్స్ ట్వంటీ అనేది మీకు కెమెరా వచ్చేసి రియల్మీ కంటే చాలా బెటర్గా ఉండటం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో మనకు ఎన్ని వేరియంట్స్ వచ్చాయి ఏవే వేరియంట్స్ వచ్చాయి అంటే మనకు రియల్మీ సిటీలో ఎయిట్ జీబీ తో అలాగే మీకు సిక్స్ జీబీ ర్యామ్తో ఉండటం అయితే జరుగుతుంది ఇక్కడ అన్ఫార్చునేట్లీ మోటో ఎడ్స్తో మీకు ఎయిట్ జీబీ ర్యామ్తో మాత్రమే తీసుకొచ్చారు సిక్స్ జీబీ ర్యామ్ అయితే తీసుకుని రాలేదు ఒకవేళ సిక్స్ జీబీ ర్యామ్ అంటే ఇంకో రెండు వేలు అయితే మనకు తక్కువ అయ్యి ఉండేది అవేవారు మనకు రెండిట్లో కామన్ పాయింట్ మాత్రం మనకు ఎయిట్ జీబీ వన్ ఎయిట్ జీబీ స్టోరేజ్ అయితే ఇచ్చారు రెండిట్లో మీకు ఎటువంటి ఎస్టీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు మీరు తీసుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అన్న తీసుకోవాలి లేకపోతే ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ కావాలనుకున్నాను ఇంకా ఆవియస్లీ టూ ఫిఫ్టీ థర్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేస్తో ఉన్న వేరియంట్ మాత్రమే తీసుకోవాలి నాకు తెలిసి ఇక్కడ ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ అనేది ఒక స్టాండర్డ్ స్టార్ వేరియంట్ అనమాట వన్ థర్టీ ఎయిట్ జీబీ ఇచ్చారు కాబట్టి మీకు మాక్సిమం ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా మొబైల్లో ఈ యొక్క రెండు మొబైల్స్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు అండ్ రెండు మనకు స్టోరేజ్ టైప్ వచ్చేసి యూఎఫ్ఎస్ టూ పాయింట్ వన్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు అతి తక్కువ టైంలోనే ఎక్కువ ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ అంటే ఐ మీన్ కాపీ మూవ్ ఇలా చేస్తుంటే చూడండి ఇలాంటివి కూడా మీకు చాలా తక్కువ ప్రాసెసింగ్ టైంలోనే మీకు చాలా ఫాస్ట్గా రన్ కావడం అయితే జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి దీని యొక్క బ్యాటరీ చూసినట్టు అయితే రియల్మీ జీటీ మాస్టరేషన్లో మీకు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మిలియమ్ పర్ బ్యాటరీ విత్ సిక్స్టీ ఫైవ్ వార్ట్స్ వాచ్ంగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ మోటో ఎడ్జో ట్వంటీలో మీకు ఫోర్ థౌసండ్ మిలియం పర్ బ్యాటరీ విత్ థర్టీ వర్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ విషయం చూసినట్టయితే రెండు వచ్చేసి మనం కొంచెం సేమ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తాయి మీకు ఈజీగా వన్ డే బ్యాటరీ బ్యాకప్ రెండు లో చాలా బాగా రావడం అయితే జరుగుతుంది లేదు కొంచెం టిపికల్ యూసేజ్ అంటే నార్మల్ యూసేజ్ చేసే వాళ్ళు అరౌండ్ మీకు వన్ అండ్ హాఫ్ టూ డేస్ నుంచి త్రీ డేస్ వరకు దీనికి బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది అన్నమాట కొంచెం నార్మల్గా యూస్ చేసే వాళ్ళకు అండ్ ఇక్కడ టైప్స్ ఛార్జింగ్ పోర్ట్ గురించి మాట్లాడైతే రియల్మీ జీటీ మాస్టర్షన్లో మాత్రమే మీకు త్రీ పాయింట్ ఫైవ్ అంటే టైప్ ఛార్జింగ్ పోర్ట్ రెండిట్లో అయితే ఇచ్చారులేండి పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు కాకపోతే ఇక త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అనేది లో మాత్రమే ఇచ్చారు ఇక్కడ మోటో ఎడ్స్ ట్వంటీలో మీకు ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అయితే ఉండదు అనమాట ఇది మాత్రం కొంచెం నెగిటివ్ ఇష్యూ అట్ ది సేమ్ టైం రియల్మీ జిటిలో సిక్స్టీ ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ మోటో ఎడ్స్ ట్వంటీలో మీకు థర్టీ అవర్ స్టార్బో చార్జ్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ మేజర్గా డిఫరెన్స్ మాత్రం ఈ యొక్క ఫార్చర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అనేది చెప్పుకోవచ్చు అనమాట మీకు మోటో ట్వంటీలో త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ఉండదు అండ్ థర్టీ వర్స్ మాత్రమే మీకు ఈ యొక్క ఫాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు అవి వారు మీకు మోటోతో కంపేర్ చేసి చూసినట్లయితే రియల్మీ జీటీ మాస్టర్ చేసిన మీకు అంటా థర్టీ మినిట్స్ లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడంతో పాటు మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ కూడా ఇక్కడ డెడికేటెడ్ జాక్ అయితే ఇచ్చారు ఇక్కడ ఈ యొక్క థర్టీ వర్స్ వచ్చేసి అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మాక్సిమం ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది అనమాట ఓటు కంపేర్ రియల్మీటీ మాస్టర్ అయ్యటంతో కంపేర్ చేసి చూసినట్లయితే అండ్ ఇప్పుడు ఫైనల్ విన్నర్ గురించి మాట్లాడటైతే మనకు దీని యొక్క ప్రైస్ ప్రకారం ఖచ్చితంగా ఖచ్చితంగా వినేది మాత్రం మనకు ఒక మోటో హెడ్స్ వస్తుంటాయి అనే చెప్పుకోవచ్చు ఎందుకు ఇదే విన్ అవుతుందంటే ఫస్ట్ దీంట్లో మనకు ఓఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు దానికంటే పెద్ద సైజ్ డిస్ప్లే ఉంటుంది అండ్ దీంట్లో వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ స్టార్టింగ్ మీకు ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ ఉంటుంది అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది దాంతో కంపేర్ చేసి చూసినట్టు బ్యాటరీ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగా ఉండటం అయితే జరుగుతుంది అనమాట సో ఏ రకంగా చూసినా మనకు రియల్మీతో కంపేర్ చేస్తే మోటో హెడ్జో ట్వంటీ అనేది కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే దానికంటే చాలా బాగా ఉండటం అయితే జరుగుతుంది అండ్ డిస్ప్లే కూడా దానికంటే చాలా బాగా ఉండటం అయితే జరుగుతుంది అనమాట లేదు మీరు మేజర్గా మీ యొక్క మేజర్ ప్రియారిటీ నాకు ఫాచరింగ్ కంపల్సరీగా ఉండాలి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ కంపల్సరీగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే రియల్మీ జీటీ మాస్టరేషన్కి అయితే షిఫ్ట్ అవ్వండి అండ్ మిగతా వాళ్ళు ఇక్కడ విన్నది మాత్రం ఖచ్చితంగా మనకు మోటో హెడ్జోత్ ట్వంటీ మొబైలే అనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదో ఫ్రెండ్స్ ఇవాళ కంపారిజన్ వీడియో లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ నేను కూడా తెలుసుకుంటాను అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్